భీమవరంలో ప్రభుత్వ ఆసుపత్రిలోని కోవిడ్ 19 కిట్స్ ని భీమవరం ఎమ్మెల్యే గ్రంది శ్రీనివాస్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా హాస్పిటల్ సూపరింటెండెంట్ వీరస్వామి మాట్లాడుతూ ప్రస్తుతం హాస్పిటల్లో అందుబాటులో 300 టెస్ట్ కిట్స్ వచ్చాయని, మిగిలినవి కూడా వస్తాయని, ప్రస్తుతం 46 శాంపిల్స్ తీసుకోగా 46 టెస్టులు నెగిటివ్ వచ్చాయని తెలిపారు. ఒక్కొక్క మెషిన్ మీద గంటకు 8 టెస్టులు చేయవచ్చని, 3 షిఫ్టుల్లో 4 ల్యాబ్ టెక్నీషియన్, 3 డేటా ఎంట్రీ చేసేవారితో 24 గంటలు టెస్టులు అందుబాటులో ఉంటాయన్నారు. అలాగే హాస్పిటల్లో ఎమర్జెన్సీ కేసులు వాయిదా వేయకుండా డెలివరీ కేసులు 24 గంటలు చూస్తారని, గైనకాలజిస్ట్ అందుబాటులో ఉంటారని ఆయన తెలిపారు. ట్రూర్ అడ్మిషన్స్ ద్వారా కోవిడ్ 19 టెస్టులు శాసనసభ్యులు గారు శ్రీ గంధి శ్రీనివాస్ గారి చేత ఓపెన్ చేయించడం జరిగింది. వారి సంస్థల మీదుగా ఈరోజు ఓపెన్ చేసి ప్రారంభించేసి టెస్టులు స్టార్ట్ చేశాము. మరి ఈ టెస్టులు గంట లోపలనే ఒక్కొక్క మిషన్కు 3-4 మిషన్లనే 4 మిషన్ల మీద 7 టెస్టులు వస్తాయండి. రౌండ్ ది క్లాక్ 24 గంటలు టెస్టులు జరుగుతూ ఉంటాయి. ఈ యొక్క టెస్ట్ రిపోర్ట్స్ కూడా యాక్యురసీ ఎక్కువగా ఉంది. అదే కాకుండా 3 షిఫ్టుల్లో 4 ఏసి ల్యాబ్ టెక్నీషియన్లు, 3 డేటా ఎంట్రీ ఆపరేటర్లతో ఇది 24 గంటలు పనిచేస్తూ ఉంది. అదేవిధంగా ఆసుపత్రి సర్వీసులను కూడా ఎమర్జెన్సీ కేసులు నిలిపివేయకుండా అన్ని ఎమర్జెన్సీ కేసులు మన ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు పూర్తిగా రన్ చేస్తున్నాము. ఎమర్జెన్సీ కేసులు అవే కాకుండా పోస్ట్ మార్టమ్స్ కానీ మెడికో లీగల్ కేసెస్ కానీ అవి కూడా పూర్తి స్థాయిలో నడుపుతున్నాము. మన ఆసుపత్రి నుంచి కూడా కొంతమంది డాక్టర్లని బయటికి డెప్యుటేషన్ మీద వేశారు. అది కొంచెం ఇబ్బందికరంగా ఉంది. నేను సార్ దృష్టికి తీసుకొస్తున్నాను ఈ విషయాన్ని. ఇంకా అందరూ రిటైర్ డాక్టర్లు తక్కువ మంది ఉన్నారు. మరి వీళ్ళలో మరి మళ్ళీ బయటికి వెళ్తే కొంచెం కష్టం అవుతుంది సార్. అది తమ దృష్టి తీసుకొస్తాను. గైనకాలజిస్ట్ ముఖ్యంగా డెలివరీ కేసెస్ని 24 గంటలు పర్యవేక్షిస్తున్నాము. 24 గంటలు అటెండ్ అవుతున్నాము. ఏ ఇబ్బంది లేదు. ఏదైనా మరీ ఇబ్బందికరమైన కేసు అయితే తప్ప అది పై సెంటర్ పంపించాల్సిన అవసరం వస్తే తప్ప అన్ని కేసులని మనం ఇక్కడే చేస్తున్నాము. 24 గంటలు చేస్తున్నాము. ఇద్దరు గైనకాలజిస్ట్లు అందుబాటులో ఉన్నారు. ఇంత ముందులాగే ఇదే సర్వీసెస్ కొనసాగుతున్నాయని ఇంకా గమనించగలరు. ఎక్కువగా ఈ గర్భిణీ స్త్రీలకి ఈ కోవిడ్ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది కనుక జాగ్రత్తలు కూడా ఎక్కువగా తీసుకుని మీరు అవసరమైన సలహాలు పాటించాలని రావాలని కోరుతోంది. శాంపుల్స్ రావడం 120 వచ్చాయండి. దాంట్లో 46 టెస్టులు చేశాము. 46 కూడా నెగిటివ్ వచ్చినాయండి.